జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాని మోడీ గారికి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం మంచి ప్రశ్న మీరు ప్రధాని మోదీ గారికి అన్నారు భారతీయ జనతా పార్టీ నాయకుడు మోదీ గారికి అనలేదు కాబట్టి ప్రధానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు ఉంటాయి అది కేరళ విజయన్ గారితో కూడా అవును అది మమతా గారు వెస్ట్ బెంగాల్లో కూడా ఎందుకంటే ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి ఆయన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి కాదు కాబట్టి వారికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి జగన్ గారితోని ఓ ప్రధానమంత్రి స్థాయిలో కానీ భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే తప్పకుండా కూడా వైఎస్ఆర్సిపి ఒక విపక్ష పార్టీ మాకు మేము ప్రతిపక్షంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి మేము వైఎస్ఆర్సిపి మొన్న మొన్ననే వచ్చింది కాబట్టి వంద రోజులు దాటింది కాబట్టి కొంచెం సమయం ఇచ్చి వాళ్ళ పరిపాలన అని చూస్తాం చూసిన తర్వాత ఆ పరిపాలనలో ఉన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వ్యవస్థని ధ్వంసం చేసే ఒక నిర్ణయాలు వారు తీసుకొని ముందుకు పోతే తప్పకుండా కూడా మేము ప్రజల తరఫున వారిని అడ్డుకుంటాం అది భారతీయ జనతా పార్టీ రోల్ ఉంటుంది సేమ్ ఇస్ అ కేస్ విత్ తెలంగాణ తెలంగాణలో కూడా కేసీఆర్ గారితో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తప్పకుండా కూడా ప్రధానమంత్రి గారు అందరూ ముఖ్యమంత్రులతో ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే ఉన్నారు ఇండియా అని చెప్పి అందరినీ కూడా ఒక కౌన్సిల్లో వేశారు జీఎస్టీలో కూడా వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశారు అయినప్పటికీ కేసీఆర్ గారు ఇండియాలో ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు ఆయన ఎప్పుడు కూడా టీమిండియాలో ఒక పార్టిసిపెంట్గా ఉండకుండా ఏ మీటింగ్ని పిలిచినా ఢిల్లీకి పోకుండా ఒక మినిస్టర్నో లేకపోతే ఒక జూనియర్ మినిస్టర్నో ఒక సీనియర్ మినిస్టర్నో పంపి ఆయన ఏదో ఒక నెపంతో దాన్ని మిస్ చేస్తూ వచ్చారు కాబట్టి ఆయనకి ఇంట్లో మధ్యాహ్నం దాకా పడుకోవడం తప్పించి ఆయనకి ఢిల్లీలో జరిగే ఏ సమావేశాల మీద జాతి ముఖ్యం అనే ఒక అంశం మీద రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఢిల్లీలో సమావేశాలు జరిగితే నేను కూడా పోయి నా వాదన నేను వినిపించాలే నాకు రావాల్సిన నేను రాబట్టుకోవాలనే దాని మీద ఆయనకు అసలు క్షమత లేదు ఆయనకు ఇంట్రెస్ట్ లేదు ఆయనకు ఫోకస్ లేదు కాబట్టి ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఒక ఏదో కామెడీ షో చేసినట్టు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి నవ్విచ్చి కవితలు చెప్పి తర్వాత తెలంగాణ యాసలో మాట్లాడి సామెతలు చెప్పి పక్కన తిట్టి దాంతోనే ఆయన కాలయాపన చేస్తూ టైంపాస్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎంగా కేసీఆర్ గారు ఈరోజు ఉన్నారు ఆయన ఎక్కడ కూడా ఒక పరిపాలనా దక్షత లేని ముఖ్యమంత్రి పరిపాలనలో కంప్లీట్ వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి కాబట్టి ప్రజలు ఏ రోజైతే దీన్ని అర్థం చేసుకుంటారు వాళ్ళ బతుకులు బాగుపడడానికి భారతీయ జనతా పార్టీ అవసరం భావిస్తారో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ఎన్నుకుంటారు సో వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ కాదు వచ్చే ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ పరిపాలనకు రానున్నది అధికారం చేజిక్కించుకోనున్నది ప్రజల మద్దతు తీసుకొని మెజారిటీ గవర్నమెంట్ ఒంటరిగానే మేము సాధించి తీరుతాం టిఆర్ఎస్ కు ఎంఐఎం మధ్య సంబంధాలు ఎలాంటివి అనుకుంటున్నారు మీరు ఒక అవకాశవాద రాజకీయ సంబంధాలు ఎంఐఎం అన్నది తెలంగాణ ఉద్యమ సమయంలో ఎప్పుడు కూడా ఉద్యమానికి అనుకూలంగా మాట్లాడిన పార్టీ కాదు ఇన్ఫ్యాక్ట్ నేను అడిగితే అది ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ బిల్లు ప్రవేశపెట్టినాక కూడా పార్లమెంట్లో తర్వాత ఇక్కడ అసెంబ్లీలో దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పార్టీ వ్యతిరేకించిన పార్టీ నానా ప్రయత్నాలు చేసినారు వాళ్ళు దాని తర్వాత బిల్లు ఫైనల్ స్టేజ్లో పార్లమెంట్లో ఉన్నప్పుడు రాయల తెలంగాణ అని కాన్సెప్ట్ని తీసుకొచ్చిన పార్టీ ఎంత ప్రయత్నం చేయాలనో అంత ప్రయత్నం చేసిన పార్టీ అడ్డుకోవడం ఆ పార్టీని తెలంగాణ రాగానే కౌగులుచుకునే అవసరం కేసీఆర్ గారికి ఎందుకు వచ్చింది పన్నెండు శాతం ఉన్న ముస్లిం ఓటర్ల కోసం చేయడం జరిగింది అంటే వారికి అర్థం కావాల్సింది ఏంటి అంటే అది ముస్లింలు రిప్రజెంట్ చేసే పార్టీ కాదు అది ఓవైసీ బ్రదర్ల ఫ్యామిలీ పార్టీ ఇలాంటి ఈయనకి ఏదైతే ఫ్యామిలీ పార్టీ ఉన్నదో కేసీఆర్ గారికి అది కూడా ఒక ఫ్యామిలీ పార్టీ అయినా కూడా ఆయన ఒక అవకాశం రాజకీయ అవకాశం పోదల్చు పోగొట్టుకోదలుచుకోలేదు కాబట్టి దాని మీద పడ్డాడు అయితే నేననేది ఏంటంటే ఎంఐఎంకి యాంటిసిడెంట్స్ ఎంఐఎం యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇది రజాకర్లు పెట్టిన పార్టీ ఆ రజాకర్లు పెట్టిన పార్టీని వీళ్ళు ఇన్హెరిటర్స్గా వీళ్ళు రావడం జరిగింది ఈరోజు కూడా వాళ్ళ ఆఫీసులలో మొన్న మొన్న వరకు జెండా వాళ్ళు కాదు అంటే జాతీయ జెండాను ఎగిరించే వాళ్ళు కాదు జాతీయ జెండాకి సెల్యూట్ చేసేవాళ్ళు కాదు ఈ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెరుగుదల తర్వాత భారతీయ జనతా పార్టీ రెండో టర్మ్కి వచ్చేసరికి భయం ఎక్కువైపోయి ఇప్పుడు వాళ్ళు జాతీయ జెండాకి వందనాలు చేయడం మొదలుపెట్టారు అట్లాంటి పార్టీతో దోస్తీ కట్టిన కేసీఆర్ గారి నియమనాలే కాబట్టి తప్పకుండా ఇది అవకాశవాద రాజకీయ సంబంధం ఇది ఒక తుచ్చమైన ఓట్ బ్యాంక్ రాజకీయాల సంబంధం ఇది మైనారిటీ ఓట్ బ్యాంకు ముస్లిం ఓట్ బ్యాంక్ సంబంధించిన సంబంధం తప్పించి దీనిలో ఏమాత్రం చిత్తశుద్ధి దీనిలో ఏ మాత్రం ఒక సంస్కారవంతమైన వ్యవస్థ కోసం ప్రజల కోసం వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు. హాయ్ దిస్ ఇస్ త్రిష. రాధిక అప్డేట్. ప్రసాన్ కృష్ణమూర్తి. నేను అలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ ఈ 3 మీడియా నెట్వర్క్. ఈ 3 మీడియా నెట్వర్క్. ఈ 3 మీడియా నెట్వర్క్. ఈ 3 మీడియా నెట్వర్క్. ఈ 3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.